ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పిఆర్సీ కొత్త పే స్కేల్స్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఫిట్మెంట్కి సంబంధించి 11th పిఆర్సీ ఐఎల్ఓ ప్రమాణాల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు 23% ఫిట్మెంట్ బెనిఫిట్ అయితే ఇవ్వాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 27% ఐఆర్ అయితే ఇస్తుంది. ఈ నేపథ్యంలో 27% ఫిట్మెంట్ బెనిఫిట్ అయితే ఇవ్వాలి. సెక్రటరీల కమిటీ గత 10 ఏళ్లలో 9వ పీఆర్సీ ఫిట్మెంట్ బెనిఫిట్ను 27% సిఫార్సు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 39% మంజూరు అయితే చేయడం జరిగింది. అయితే 10వ పీఆర్సీ కమిటీ ఫిట్మెంట్ బెనిఫిట్ను 29% కూడా అమలు చేయడం జరిగింది. కొత్త పే స్కేల్స్ వర్తింపజేయాల్సిన తేదీలు చూసుకున్నట్లయితే 11th పీఆర్సీ జూలై 2018 నుంచి కొత్త పే స్కేల్ని అయితే వర్తింపజేయాలి. అయితే మానిటరీ బెనిఫిట్పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సెక్రటరీల కమిటీ పీటీడీ ఉద్యోగులకు 1/1/2020 నుంచి కొత్త పే స్కేల్ని అయితే వర్తింపజేయాలి. అయితే మానిటరీ బెనిఫిట్ను 1/10/2022 నుంచి అమలు అయితే చేయాల్సి ఉంటుంది. అంటే 2022 నవంబర్లో మానిటరీ బెనిఫిట్స్తో కూడిన వేతనం అయితే ఇవ్వాలి. సో ఈ విధంగా ఈ డేట్స్ ప్రకారంగా అయితే ఉద్యోగులకి సంబంధించి కొత్త పీఆర్సీ కానివ్వండి, కొత్త వేతన స్కేల్స్ కానివ్వండి, వారి అయితే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం దీని మీద ఎలాంటి ప్రకటనలు చేయలేకపోతుంది. ఇప్పటికే పలుమార్లు సీఎం గారితో చర్చలు అయితే జరిగాయి. తాజాగా జరిగిన ఈరోజు జరిగిన అప్డేట్లో భాగంగా 2-3 రోజుల్లో పీఆర్సీ మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా జారీ చేయడం జరిగిందండి. సో దీంతో ఉద్యోగులందరూ కూడా నిరాశగా ఉన్నారు. ఫిట్మెంట్ అయితే ఈరోజు ప్రకటిస్తారని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్న ఉద్యోగులకు కాస్త నిరాశ అనేది చెప్పుకోవచ్చు. సో ఇదండి వాళ్ళ అప్డేట్స్. థ్యాంక్ యూ.